ఇప్పటికి అప్డేట్స్ చూస్తే సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఒకటి ఆవిష్కృతం కాబోతుంది. తెలంగాణ మరియు ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇవాళ సమావేశం కాబోతున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతుంది. ఇద్దరు నేతలు కూడా సీఎంలుగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఈ సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపస్పృష్టంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు కూడా చర్చించబోతున్నారు. విభజన సమస్యలపై సమావేశమవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించారు. దీంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎంల మధ్య సమావేశం జరగబోతుంది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా అనేక సమస్యలతో పాటు విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే ఛాన్స్ కూడా ఉంది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిలు పేచి ఏటు తెగడం లేదు. అయితే రాష్ట్ర వాతావరణం అనంతరం 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో నుంచి తీసుకున్న విద్యుత్కు గాను 3,441,78 లక్షల రూపాయలను సకాలంలో చెల్లించినందుకు ఆలస్య రుసుము సర్ఛార్జ్ కూడా మరో 3,315,14 లక్షల రూపాయలు చెల్లించాలని ఏపీ అడుగుతోంది. మొత్తం 6,756 కోట్ల రూపాయలు చెల్లించాలంటోంది. అయితే ఏపీ నుంచి తమకు 17,828 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఏపీకి కట్టాల్సిన కరెంటు బిల్లులు, ఆలస్య రుసుము సర్ఛార్జ్ మొత్తం కలిపి 4,887 కోట్ల రూపాయలు మాత్రమే అవుతాయని, అవి పోను ఇంకా తమకు 12,940 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తుంది. ఇవాళ ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, ఇవాళ ఇటు చంద్రబాబు మరియు రేవంత్ ఇరువురు సీఎంస్ కూడా కలవబోతున్నట్టు తెలుస్తోంది. సో ఏ టైంకి మీటింగ్ జరిగే అవకాశం ఉంది? ఇక ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, ఈరోజు తెలుగు రాష్ట్రాలకు ఒక బిగ్ డేగా చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇంకా విభజన సమస్యలు అట్లే ఉన్నాయి, అపరిశుభ్రంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు కూడా వీటిని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశాయి, రాజకీయ ప్రోద్బలంతో చేశారు తప్ప మిగతా ప్రజలకు సంబంధించిన అంశాలు ఇవి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కొన్ని మాత్రమే చేశారు, చాలా మాత్రం ఇంకా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడిన తర్వాత విభజన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించే లక్ష్యంగా ముందుకు పోతున్నాయి. ఈరోజు నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 6 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్, మన వెనుక కనబడుతున్నటువంటి ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు సమావేశం కొనసాగబోతుంది. ఏపీ నుంచి వెళ్ళి కూడా సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు కూడా హాజరు కాబోతున్నారు. వీరితో పాటుగా అధికారులు కూడా హాజరు కాబోతున్నారు. సర్తాజ్, ప్రధానంగా ఒక 10-15 అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఈ చర్చ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రజాభవన్ వర్గాలు చెప్తున్నాయి. సాయంత్రం డిన్నర్ సంబంధించిన కార్యక్రమం కూడా ఉండబోతుంది. ప్రధానంగా మనం ఇక వివరాల్లో చూసినట్టయితే ఒక 10 అంశాల్లో చూసినట్టయితే మనకు 9-10 షెడ్యూల్ అన్నది చాలా కీలకమైన అంశాలు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సంస్థలు, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ సంబంధించిన దాంట్లో కూడా విభజన జరగలేదు. సో చాలా అంశాలు కూడా అపరిశుద్ధంగా ఉన్నాయి. ఉద్యోగుల విభజన కోసం కమల్నాథ్ కమిటీ కూడా వేసినప్పటికీ అవి పూర్తి స్థాయిలో కూడా చేయలేని పరిస్థితి కనబడింది. సో ఇప్పటికి కూడా కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన విభజన జరగాల్సి ఉంది. అదేవిధంగా విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. దాదాపు తెలంగాణకు 24,000 కోట్ల రూపాయలు రావాలని కూడా తెలంగాణ మొదట చెప్తా ఉంది. సో మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా 17,000 కోట్ల రూపాయలు రావాలని ఏకంగా బడ్జెట్లోనే ప్రవేశపెట్టింది. సో మాకన్నీ ఇంట్రెస్ట్లు అవన్నీ కలిసే ఇప్పుడు 24,000 కోట్లు వస్తున్నాయని కూడా ఆ ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరోవైపు తెలంగాణనే మాకు 7,000 కోట్లు బకాయిలు ఉన్నాయని కూడా ఏపీ ప్రభుత్వం అంటుంది. ఈ అంశంపైన ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మనకు విభజనలో భాగమైనటువంటి 9-10 షెడ్యూల్లో చాలా మట్టుకు కొంత పరిష్కారం కాలేదు. సో ఏపీలో అంటే ఢిల్లీలో ఉన్నటువంటి కొంచెం ఏపీ భవన్ సంబంధించిన విభజన జరిగినప్పటికీ, కొన్ని డ్రగ్స్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కొన్ని విభజన జరిగినప్పటికీ, ఇంకా ఇక్కడ మరి చెన్నారెడ్డి మానవ వనరులకు సంబంధించినటువంటి MCHRD సంబంధించిన విభజన కానీ, లేకపోతే తెలుగు యూనివర్సిటీ కానీ, అదే దీంతో పాటుగా తెలుగు అకాడమీ సంబంధించినటువంటి కొన్ని ఇంకా విభజన కాలేదు. వీటిపైన కూడా ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతున్నారు. దీంతో పాటుగా తెలంగాణ కూడా ఒక
స్పష్టమైనట్టు డిమాండ్ చేస్తూ ఉంది. సో ఇప్పటికీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1000 కిలోమీటర్ల వరకు కోస్టల్ కారిడార్ అన్నది ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. అది మాకు దక్కకుండా పోయింది, కనుక దాంట్లో వాటా రావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడే అవకాశం అయితే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ఇక ఆర్డినెన్స్ ద్వారా అంటే 2014 తర్వాత ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు, భద్రాచలంలోని 7 మండలాలు అక్కడ ఏపీలో మెర్జ్ అయిన సందర్భం ఉంది. సో పోలవరం సంబంధించిన ముంపు గ్రామాల్లో అయినటువంటి 7 మండలాలు కూడా ఆర్డినెన్స్ ద్వారా అవి ఆంధ్రప్రదేశ్లో విలీనమైనవి. వాటిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. సో 7 మండలాలు కానప్పటికీ కనీసం 5 గ్రామాలైనా తెలంగాణకు ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మాట్లాడే అవకాశం ఉంది. ఇక ఎప్పటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి కానీ ఇప్పటి వరకు కూడా కృష్ణా నదీ జలాల వివాదాల్లో పేచి ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. సో 811 టీఎంసీలు ఉన్నది ప్రస్తుతం. అయితే 2 రాష్ట్రాలకు సంబంధించింది 299 టీఎంసీలు తెలంగాణ వాడుకున్నప్పుడు మిగతా అంతా కూడా ఏపీ వాడుకుంటుంది. సో ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపు అట్లా జరిగింది. కానీ క్యాచ్మెంట్ ఏరియా అంటే నదీ పరివాహక ప్రాంతం ఎక్కువ ప్రాంతం కూడా తెలంగాణలో పారుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువగా నీటికి సంబంధించినటువంటి వాటలు జరగాలని కూడా ఇంటర్నేషనల్ నీటి సంబంధించినటువంటి న్యాయ సూత్రాలు చెప్తున్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా వివక్షత గురైంది. కనుక 558 టీఎంసీల నీరు తెలంగాణకు రావాలి. ఈ అంశంపైన ఒక ఏకాభిప్రాయంకి వస్తే మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు వెళ్తే కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖకు అప్పీల్ చేస్తే దీన్ని సమర్థకంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటుగా టీటీడీ సంబంధించినటువంటి తెలుగువారి ఆరాధ్య దైవమైనటువంటి టీటీడీ సంబంధించిన దేవస్థానంలో కూడా తమకు వాటా కావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. వీటితో పాటుగా మరికొన్ని షెడ్యూల్స్ చూసినట్టయితే మనకు విద్యుత్ సంబంధించిన విషయాలు ఇప్పటికే మనం చూస్తున్నాం. 24,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాలని, అదేవిధంగా 7,000 కోట్లు ఏపీకి రావాలని అంటుంది. సో వీటిపైన కొంచెం డైలాగ్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దీంతోపాటుగా ఓడరేవులు సంబంధించిన కృష్ణపట్నం కానీ లేకపోతే మనకు మచిలీపట్నం, గన్నవరం లాంటి పోర్టులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రాంతంలో కోస్టల్ కారిడార్ కానీ ఇక్కడ రేవు పట్టణాలు లేవు. కనుక ఆ తరహా సంబంధించిన దాంట్లో కూడా వాటాలు కావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అడిగే అవకాశం ఉంది. సార్ సత్తా దీంట్లో ప్రధానంగా మాత్రం ఒక 10-12 అంశాల్లో చాలా కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది. అందులో ప్రధానంగా చూసినట్టయితే 10 సంవత్సరాల తర్వాత విభజన కాని సమస్యలు ఏవి ఉన్నాయో వాటిని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించుకున్నటువంటి అంశాలపైన చర్చించడం ఒకటి. ఆ తర్వాత మిగతా అధికారులతో సమావేశమై వాళ్ళు కూడా మన పూర్తి స్థాయిలో ఇది రొటీన్ ప్రాసెస్గా ఉండే విధంగా అంటే మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని పరిష్కరించే దిశగా అటు అధికారులకు సంబంధించినటువంటి ఆ టాక్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో మొదటగా అయితే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో మాత్రం ఒక డైలాగ్ సంబంధించినటువంటి పునాది పడుతుందని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ పాలక సంబంధించిన వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇది మంచి పరిణామం అంటున్నారు. సో విడిపోయి కలిసి ఉంటున్నామని కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ సంబంధించిన సమాజం చెప్తా ఉంది. సో పరిష్కారం కానీ అనేక సమస్యలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగించి చర్చల ద్వారా ఆస్తులన్నీ అప్పులన్నీ సో ఇతర వాటాగా అంటే దమాష పద్ధతిగా నిష్పత్తి ప్రకారంగా 42-58 నిష్పత్తి ప్రకారంగా పూర్తి స్థాయిలో దీన్ని నిష్పత్తి చేసుకోవాలని కూడా చెప్పింది. సో గతంలో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ సంబంధించింది, కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో కూడా శీలాబేడి కమిటీ కూడా చేసింది. శీలాబేడి కమిటీ కూడా సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో కూడా చేయనప్పటికీ కొంత ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. అందులో భాగంగా మనకు ఏపీ సిఐడి డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ అది కూడా ఇంకా విభజన కాలేదు. మరోవైపు ఎర్మిటేజ్ బిల్డింగ్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి. దీంతోపాటుగా మనకు ఈఎన్సీ సంబంధించినటువంటి ఆర్ఎండ్బి ఈఎన్సీ సంబంధించిన ఆ బిల్డింగ్స్ ఒకటి ఉన్నాయి. దీంతోపాటుగా మనకు తెలుగు యూనివర్సిటీ, తెలుగు అకాడమీ, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా ఈరోజు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక విధానపరమైనటువంటి విధానాలకు అంటే రూపకల్పన చేయబోతున్నారు. ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఫర్దర్గా అధికారులతో చర్చలు చేసిన తర్వాత విభజన సమస్యలు ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకునే లక్ష్యంగా ముందుపోతున్నది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలు విడిపోయి కలిసి ఉండాలి, అభివృద్ధిలో ఉండాలి, రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయే లక్ష్యంగా మాత్రం ఈరోజు జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రుల సమావేశం అన్నది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల సమాజం మొత్తం కూడా పూర్తి స్థాయిలో మొత్తం ప్రజాభవన్లో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రజాభవన్ మీటింగ్ పైన కూడా ఆసక్తిగా ఉన్నది. అందరూ ఎదురు చూస్తున్నారు ఎటువంటి డైలాగ్స్ ఉండబోతున్నది. సో విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మరోసారి కలుసుకొని ఈ విభజన సమస్యలు పరిష్కరించే విధంగా రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వాలు కేవలం 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులే పాల్గొన్నారు, కానీ ఈసారి పూర్తి స్థాయిలో డెమోక్రటిక్గా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం
మల్లుబట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పొంగులటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వీరితో పాటుగా మనకు ఏపీ నుండి చంద్రబాబు నాయుడుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అక్కడి సత్యప్రసాద్, జనార్దన్, దుర్గేష్ వీరు కూడా పాల్గొంటున్న సందర్భం కనబడుతుంది. అంటే కేవలం పూర్తి స్థాయిలో అంటే గత ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో బయటికి తెలియని పరిస్థితి ఉండేది. కానీ డెమోక్రటిక్గా ఏ అంశాలు అపరిశుద్ధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని పూర్తి స్థాయిలో ప్రజలకు అదేవిధంగా అందరినీ భాగస్వామ్యం చేసే విధంగా ఈ యొక్క డైలాగ్స్ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు, వీరు దీంతో పాటుగా మంత్రులు కూడా పాల్గొంటున్నారు, అధికారులు కూడా పాల్గొంటున్నారు. సో చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్, అది ఆస్తులు, అప్పులు, ఇతరత్ర సంబంధించినటువంటి దాదాపు 198 సంబంధించిన అంశాల పైన కూడా ఈ చర్చలు పునాది అవుతుందని కూడా అటు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి, ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి, ఇరు రాష్ట్రాల సమాజం కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువు తీరిన తర్వాత ఆస్తులు, అప్పుల విషయంలో కానీ పరిష్కారం కాని సమస్యలకు పూనుకోవడం అనేది శుభపరిణామాన్ని కూడా తెలుగు సమాజం కోరుకుంటుంది. సర్తాజ్.